ప్రత్యేక హోదా నినాదాలు దేశ రాజధానిని తట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో వామపక్షాలతో పాటు పలు రాజకీయ పక్షాల పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతమైంది. వ్యాపార వాణిజ్య సముదాయాల వారు స్వచ్ఛందంగా వారి వ్యాపార సముదాయాల్ని మూసి బంద్కి మద్దతు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పక్షాలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర బంద్ పాటిస్తూ ఉంది. స్వచ్ఛందంగా అందరూ కూడా షాపులు మూసేసి వ్యాపార సంస్థలు కూడా మూసేయడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఎంతైనా అవసరం చెప్పి అందరూ కూడా వెల్లువెత్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. వామపక్షాల పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం మరి బంద్ నిర్వహించడం జరిగింది. దీనికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వ్యాపార సంఘాల వాళ్ళు కానివ్వండి, మరి ఏ ఇతర ప్రత్యేక హోదా కోసం ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఉదయం నుంచి కూడా మరి ఆర్టీసీ బస్సులు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి మరి మాకు పూర్తిగా సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.